हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु बज़ यूट्यूब चैनल। इंडिया मरियु इंग्लैंड मध्य जरगबोतुन्न थर्ड टेस्ट लो कोंतमंदि प्लेयर्स रिकॉर्ड्स बद्दल काबोतुन्नायि। मुख्यंगा इंदुलो विराट कोह्ली रिकॉर्ड्स एक्कुवगा उन्नायि, अलागे इंग्लैंड कैप्टन जो रूट रिकॉर्ड ओकटि उंदि, रविचंद्रन अश्विन रिकॉर्ड, ईशांत शर्मा रिकॉर्ड, इला चाला उन्नायि। सो ई वीडियो मोत्तं चूडंडि, ए रिकॉर्ड बद्दल अवुतुंदो कामेंट सेक्शन लो तेलियजेयंडि। विराट कोह्ली एमएस धोनी रिकॉर्ड ओकटि बद्दल कोट्टडानिकि रेडीगा उन्नाडु। अदेंटंटे ఇద్దరు కెప్టెన్స్ గా 21 టెస్ట్ విన్స్ చేశారు టీమిండియావి ఇండియాలో। ధోని 30 టెస్ట్ మ్యాచ్ల్లో 21 విన్స్ చేస్తే విరాట్ కోహ్లీ 28 టెస్ట్ మ్యాచ్ల్లో 21 విన్స్ చేశాడు। ఇంకొక విజయం సాధిస్తే ధోనిని దాటి కోహ్లీ ముందుకు వెళ్తాడు కెప్టెన్ గా। ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్లు జరిగినప్పుడు గ్రహం గూచ్ 1725 పరుగులు చేశాడు 19 టెస్ట్ మ్యాచ్ల్లో, యావరేజ్ 55.64। కోహ్లీ ఇంకొక 11 పరుగులు చేశాడంటే అతన్ని దాటి ముందుకు వెళ్తాడు। కోహ్లీ 21 టెస్టుల్లో 1715 రన్స్ చేశాడు, యావరేజ్ 47.63। ఇక జో రూట్ కూడా సేమ్ ఇదే రికార్డే ఉంది, అతను మొత్తం 18 టెస్ట్ మ్యాచ్ల్లో 1518 పరుగులు చేశాడు, యావరేజ్ 59.24। అంటే రూట్ ఇంకొక 9 పరుగులు చేశాడంటే గ్రహం గుచ్ని దాటి ముందుకు వెళ్తాడు। అయితే ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ల్లో సచిన్ ఎక్కువ పరుగులు చేశాడు, ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు 2535। ఇక రవిచంద్రన్ అశ్విన్ మొత్తం టెస్ట్ క్రికెట్లో 394 వికెట్లు తీసుకున్నాడు 76 టెస్ట్ మ్యాచుల్లో, ఇంకొక 6 వికెట్లు తీసుకున్నాడంటే అతను సెకండ్ ఫాస్టెస్ట్ బౌలర్గా అవుతాడు 400 వికెట్లు తీసిన బౌలర్స్లో। అంతేకాకుండా ఫోర్త్ ఇండియన్ బౌలర్ కూడా అవుతాడు 400 టెస్ట్ వికెట్లు తీసిన వాళ్ళల్లో। ఇక ఈశాంత్ శర్మ 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే, అయితే ఈ మ్యాచ్లో ఈశాంత్ శర్మ ఇంకొక 2 వికెట్లు తీశాడంటే ఇంగ్లాండ్ లెజెండ్స్ అయిన బాబ్ విల్లిస్ మరియు డెరెక్ అండర్వుడ్ని దాటి ముందుకు వెళ్తాడు। ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఈ ఇద్దరు బౌలర్స్ 62 వికెట్లు తీసుకున్నారు। ఈశాంత్ శర్మ ప్రస్తుతం 61 వికెట్లు తీసుకున్నాడు 19 టెస్టుల్లో, ఇంకొక వికెట్ తీశాడంటే వీళ్ళని దాటి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది। ఇక కోహ్లీని ఎప్పటి నుంచో ఊరిస్తున్న రికార్డ్, ఇంకొక సెంచరీ చేశాడంటే రికీ పాంటింగ్ నంబర్ 2 ప్లేస్తో అతను కూడా సమంగా నిలుస్తాడు। ఇప్పటి వరకు కోహ్లీ 70 హండ్రెడ్స్ చేశాడు 425 గేమ్స్లో, పాంటింగ్ 560 గేమ్స్లో 71 హండ్రెడ్స్ చేశాడు। ఇక టెండూల్కర్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, మనకు తెలిసిన విషయమే 100 సెంచరీలు। సో ఫ్రెండ్స్, ఇవే బద్దలు అవ్వడానికి రెడీగా ఉన్నారు రికార్డ్స్। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।